చాలా ప్రాచుర్యం పొందిన వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో జరుగుతున్న కుంకుమ పూజ సందర్భంగా అనేక మంది మహిళా సోదరి మణులు ఈరోజు కుంకుమార్చన కార్యక్రమం చేయటం జరిగింది. ఇక్కడ ఈ సందర్భంగా ఆలయ కమిటీ పెద్దలు మేళజరు వెంకటేశ్వరులు గారు, అలాగే సెక్రటరీ దేవత అనిల్ గారు, మిగతా ఆలయ కమిటీ సభ్యులందరూ కూడా ఈ ఆలయానికి నన్ను పిలిచి దేవి అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి ఆశీర్వాదం పొందటానికి రావటం జరిగింది. నా ఎన్నికల ముందు కూడా ఈ అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని ప్రత్యేక పూజలు ఆచరించి నేను ప్రజల యొక్క ఆశీస్సుల కోసం వెళ్ళడం జరిగింది. ఈ అమ్మవారు తన శక్తినంతా ప్రసాదించి నా గెలుపు కోసం కృషి చేశారు. అలాగే ఈ 5 సంవత్సరాలు కూడా ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఖమ్మాన్ని ఒక చక్కటి స్మార్ట్ సిటీగా సరిదిద్దటానికి, దాన్ని ప్రజలకు మరింత మంచి చేయటానికి, సేవలు అందించడానికి శక్తిని ప్రసాదించమని చెప్పి ఆ దేవి అమ్మవారిని కోరుకోవడం జరిగింది. ఆ మహాతల్లి అనుగ్రహం, అలాగే ఆ మహాతల్లి యొక్క చల్లని చూపు ఖమ్మం ప్రజలందరి మీద కూడా ఉండాలని చెప్పి అందరికీ బాగా జరగాలని ఈ దేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఈ విధంగా మహిళలందరూ కూడా వారి కోసం, వారి కుటుంబం కోసం, ముఖ్యంగా వారి జీవనమయం ప్రగతిగా ఉండాలని, తేజోయమానంగా ఉండాలని, సుఖమయ జీవనం గడపాలని చెప్పి రోజు అమ్మవారిని వివిధ రూపాల్లో ఉన్నటువంటి అమ్మవారిని, వివిధ అలంకారాల్లో ఉన్నటువంటి అమ్మవారిని ఆ శక్తి అన్న ప్రసాదించమని చెప్పి కోరడం జరుగుతుంది. తదనుగుణంగానే మన లోకల్ ఎమ్మెల్యే గారైనటువంటి మాకు పువ్వాడ నాగేశ్వర గారి కుమారుడిగా మాకు చాలా చిరకాలంగా మా మిత్రులు, వారు మొన్న ఎన్నికల్లో గెలవడం, ఇవాళ ఖమ్మం పట్టణాన్ని మంచి సుందరమైనటువంటి నగరంగా, ఖమ్మం ప్రజలందరికీ కూడా సేవ చేయాలనేటువంటి సత్సంకల్పంతో వచ్చారే కానీ ఒక రాజకీయ సంకల్పం కాదు. దానికి ఒక వేదిక ఉండాలి కాబట్టి రాజకీయ వేదిక కోరుకున్నారు. వారు మమతా విద్యా సంస్థల ద్వారా కూడా వారు ఎంతో సేవలు అందించారు కాబట్టి ఇవాళ అమ్మవారు వారికి మహాశక్తి ప్రసాదించాలని చెప్పి ఇప్పుడు పురోహితులు, మేము ఆలయ కమిటీ తరఫున ఆశీర్వదించాలని తెలుపుతున్నాము. తప్పకుండా అజయ్ కుమార్ గారి దేవాలయానికి ఒక భక్తుడు అని చెప్పి మేము తెలియజేసుకోవడంలో గర్వపడుతున్నామని చెప్పి కూడా, ఒక లోకల్ ఎమ్మెల్యే కాదు మా అమ్మవారి గుడికి భక్తుడు అని చెప్పి ఖమ్మం నగర ప్రజలకు అందరికి కూడా సంతోషాన్ని తెలియజేస్తున్నాం. తీర్చుకుంటూ కూడా పిల్లలు లేని వారికి కానీ, లేదా పెళ్లి కాని వారికి కానీ ఇలాంటి వాళ్ళ ఆశీస్సులు తీరడం వల్ల వాళ్ళు వచ్చి ఇక్కడ మొక్కుల ద్వారా కూడా మాకు తెలిసే పరిస్థితి మాకున్నది. అజయ్ గారు ఇందా కూడా, అజయ్ గారు కూడా చెప్పారు, ఇక్కడ మొట్టమొదటిసారిగా వచ్చి నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ అమ్మవారి ఆశీస్సులు తీసుకోబట్టి నేను గెలిచానంటాం కూడా పెద్దవారు అంటాం జరిగింది. అది మా భక్త మండలికి, ఇక్కడ ఉన్న కమిటీ వాళ్ళందరూ కూడా చాలా ఆనందకరమైన మాటగా మేము భావిస్తున్నాము. ఎంతోమంది ఇలా రోజుకి మొదటి 25వ తారీఖు స్టార్ట్ చేస్తే 25వ తారీఖు నాడు ఒకటే మొదటి రోజు 6,000 మంది జనాలు ఇక్కడ అమ్మవారి సేవను పొందడం అంటే మాకే చాలా ఆనందకరంగా ఉన్నది. ఇవాళ కుంకుమ పూజలో 1,000 మంది పైన కూడా పూజ కూర్చోవటం మాకు రెండో రోజుగా భావించిన బట్టి 2 రోజు కూడా 1,000 మంది కూర్చోవటం కూడా చాలా ఆనందంగా ఉంది. రానున్న 7 రోజుల్లో కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని చెప్పి కమిటీ వారి తరఫున కోరుకుంటున్నాం.